తెలుగు వ్యాకరణము కింది పద్యానికి ఘన విభజన చేసి ఏ పద్య పదమో రాయండి. అనుపమ మెట్టి వాళ్లకు నందరు ధర్మ పదంబు దాత్రిలో. ఇప్పుడు దీనికి ఘన విభజన చేసి ఇది ఏ పద్య పదమో రాయాలి. అనుపమ ఆ అంటే లఘువు, నువ్వు అంటే లఘువు, పా అంటే లఘువు, మా అంటే లఘువు. మెట్టి టి అంటే ద్విత్వాక్షరం, ద్విత్వాక్షరానికి ముందున్న అక్షరం గురువు అవుతుంది, ఇది లఘువు. వా అంటే దీర్ఘం ఉంది కాబట్టి గురువు. రా అంటే లఘువు, ఇది లఘువు. కు అంటే లఘువు. నందరు సున్నా ఉంది కాబట్టి గురువు, దా అంటే లఘువు. రు అంటే లఘువు. ధర్మ ఇది సంయుక్తాక్షరం, సంయుక్తాక్షరానికి ముందున్న అక్షరం గురువు, సంయుక్తాక్షరం లఘువు అవుతుంది. పా అంటే లఘువు. థమ్ అంటే సున్నా ఉంది కాబట్టి గురువు. భూ అనేది లఘువు. ధాత్రిలో దాపు దీర్ఘం ఉంది కాబట్టి గురువు. త్రి అనేది ద్విత్వాక్షరం, ద్విత్వాక్షరం అంటే లఘువే అవుతుంది. లో అంటే దీర్ఘం ఉంది కాబట్టి గురువు. ఇప్పుడు దీన్ని విభజించాలి. లఘు 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 మూడు లఘువులు ఉన్నాయి కాబట్టి ఇది లగనం. లఘువు గురువు లఘువు మధ్య గురువు, మధ్య గురువు అంటే జగనం. గురువు లఘువు లఘు అంటే భగనం. లఘువు గురువు లఘు జగనం. లఘువు గురువు లఘు అంటే జగనం. లఘువు గురువు లఘు జగనం. గురువు లఘు గురువు రగనం. ఇప్పుడు ఇది నా జ బ జ జ జ ర నజభజ జజర అని వచ్చింది. నజభజ జజర అంటే ఏ పద్య పదం అవుతుంది? నజభజ జజర అంటే చంపక మాల. ఓకే, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.